దేవుడు కోరుకున్నవారండి, దేవుడు పిలిచినవారండి మీరు, ఆయన ఆత్మను పంచుకున్నవారండి మీరు. అలా కోరుకున్న తండ్రి ఎలాంటి వాళ్ళను తిరిగి తన లోకానికి తెచ్చుకుంటాడో, ఎవరి వలన లోకానికి తెచ్చుకుంటాడో అనేది లోకం పుట్టకముందు దేవుని మనసులోని మాట అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తే ఉత్తరాన్ని 1:4 చూడండి. దయచేసి బైబుల్ విప్పి చూడాలి మీరు. ఇది ఎఫెసు రాసిన పత్రిక 1:4 4:6 ఎట్లనగా తన ప్రేమయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఏంటండి ఇది? ఏర్పరచుకొనెను, అప్పుడు మనం లేవు, లోకం లేదు. చూసారా ఇది ఎప్పుడు జరిగింది నిర్ణయం? లోకాలు రాకముందు యేసుక్రీస్తులా కావాలని. యేసుక్రీస్తుని ఎలా ఊహించుకున్నాడు? పరిశుద్ధాత్మదేవుని ఎలా ఊహించుకున్నాడు? వాళ్ళని ఏ విధంగానైతే ఊహించుకున్నాడో, యేసును ఊహించుకున్నట్టుగా మనము చదువునా చివరి బిట్టు, ఆ చివరి బిట్టు చదువు. మనము తన ఎదుట పరిశుద్ధుల మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమచేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఇదండి, ఇదండి ఆయన మాన్యువల్, ఇదండి ఆయన మ్యాప్, ఇదండి ఆయన బ్లూ ప్రింట్. కానివారు లేనివారు కాదండి మనమంతా. భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి వ్యక్తి దేవుని అంశాన్ని కలిగిన వాడండి. నిజమండి. మనకున్న ఆయుష్ 60-70 ఏళ్ళు, కానీ మన గురించిన తీసుకున్న నిర్ణయం 100,0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 00,
అవును. అవునండి, అవును. యోబు కష్టాలలో, ఈ చిన్న మానవ జీవితంలో వచ్చిన కష్టాలను, నీ భార్య నిన్ను అవమానపరిచినా, నీ స్నేహితులు నిన్ను అవమహేళన చేసిన, లోకమంతా నిన్ను ఏదో అనుకుంటున్నా, అసలు నువ్వు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు యోబు? నువ్వెవరో తెలుసా? నువ్వు ఎప్పటి వాడవో తెలుసా? నువ్వెందుకు పుట్టావో తెలుసా? యోబు గ్రంథం 38వ అధ్యాయం 4:20 ముందు నేను భూమికి పునాదులు వేసినప్పుడు, యోబును అడుగుతున్నాడు, నేను భూమికి పునాదులు వేశాను, నీవెక్కడ ఉంటివి? అప్పుడు నువ్వెక్కడ ఉంటివి? నేనెక్కడ ఉంటాను ప్రభా, భూమి అంతా అయిపోయిన తర్వాత కదా నేను వచ్చాను అంటావా? నువ్వు మాట్లాడలేదండి యోబు, వింటున్నాడు. నేను భూమికి పునాదులు, ప్రకృతికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉన్నావు? 21 ఇదంతయో నీకు తెలిసి ఉండాలి కదా. ఇదంతా నీకు తెలియాలి, తెలుసు. నీవు బహువృద్ధుడవు, నీకు తెలిసిది. నువ్వు చాలా వృద్ధాప్యములు, చాలా వయస్సునిది. మన భాషలో వయసు ఎక్కువైపోయిన వాళ్ళు వృద్ధులు అంటాం గనక పదజా అది ఫిగరేటివ్గా భాషను ఉపయోగించాడు దేవుడు. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. అప్పటికే పుట్టి ఉంటివి. ఎక్కడ? నాలో, నాలో ఉన్నావు. నాలో పుట్టో నా మహాశక్తివంతమైన ఆత్మలో నువ్వు కూడా ఒక భాగానివే. యాడ్స్ అప్పండి. నన్ను ఆకర్షించిన పదం, నన్ను ఆయన పాదాల దగ్గర కట్టి పడేసిన పదం, ఆయన ప్రేమకు జోహార్ అన్న పదం అదేనండి. నిజంగా అది చూసానండి, నేను మారిపోయానండి. ఎంత ఇంత ఇంత దూరం ఆలోచించావే, ఒక పూట తిండి కోసం ఆలోచించే మేము, పైసా గురించి కక్కుర్తి పడే మేము, ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని దగాలు చేస్తున్నావయ్యా. ఎంత గొప్ప వాళ్ళమా మేము, నువ్వు అప్పటికే పుట్టి ఉంటివి. ఎక్కడ? నా లోపలున్నావు. కీర్తనల గ్రంథం 4:20 నా లోపల ఉన్నావు, నువ్వు నా లోపల ఉన్నావు.
మహాశక్తిని విడదీయక ముందు గుడినా వన్ అబ్బాయి ఇస్ మై సన్ అండి, ప్రసన్న బాబు ఇస్ మై సన్. వాడి వయసు 43 సంవత్సరాలండి. 43 సంవత్సరాలు, 45 సంవత్సరాల క్రితం వాడు ఎక్కడ ఉన్నాడు తెలిసిపోయింది మీకు. నాలో ఉన్నాడు తన కుమారుడుగా, నాలో ఉన్నాడు, నాలో ఉన్నాడన్న సంగతి మనిషిని కనుక నాకు అప్పటికి తెలియదు. నేను మనిషిని కనుక, ఆయన సర్వేశ్వరుడు తండ్రి, ఆయనకు తెలుసు. 45 ఏళ్ల క్రితం నా కుమారుడు నాలో ఉన్నాడు. వండర్ కదండి అది, వండర్ కదా. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 57వ వచనం 57వ వచనం కీర్తన 119:57. యెహోవా, యెహోవా నీవే నా భాగము, నీవే నా భాగము, నువ్వు నా భాగం. పెద్ద భాగం అక్కడుంది, చిన్న భాగాలన్నీ భూమి మీదకి వచ్చాయి. మీరు తండ్రిలోని భాగం. 16వ కీర్తన మళ్ళా కీర్తన 16:5 5వ వచనం యెహోవా, 16 కీర్తనల గ్రంథం 5వ వచనం యెహోవా, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా స్వాస్థ్య భాగము. ఇంతకీ మీ సొత్తేది పాలకొలులో ఉన్న 1000 ఎకరాలు కాదు. అనిల్ అంబానీకి స్వాస్థ్యం ఏది? బొంబాయిలో ఉన్న అంతస్తుల భవనం కాదు. ఖలీఫారాజు స్వాస్థ్య భాగం ఏది? 64 అంతస్తులున్న బుర్జ్ ఖలీఫా భవనం కాదు. భూమి మీద బ్రతుకుతున్న వారంతా విగత జీవులై మనోనేత్రాలు లేక, నా కుమారుడు చెప్పాడంత వరకు ఇట్స్ వండర్ఫుల్, మనోనేత్రాలు లేక పైనున్న వాటిని తెలుసుకోలేక వ్రాయబడినవి చేతిలో ఉన్నా పరిశోధించని అంధత్వం కలిగిన వారు గ్రహించలేక బైబిల్ కలిగిన పట్టడం లేదండి, మనకు పట్టడం లేదు. కనిపించే వాటిని నమ్మే మనం కనిపించని వాటిని నమ్మలేమని సాతాను ముందుగానే దారి మళ్లించింది. యెహోవా, యెహోవా నీవేనా స్వాస్థ్య భాగం. ఇక్కడికి వచ్చాం, భాగాలుగా విడిపోయాను మేము. ఎక్కడి నుంచి వచ్చామో మరలా మా స్వాస్థ్యం మా సొత్తు దగ్గరికి మళ్ళా మేము వెళ్ళిపోతాం అంటున్నాడు 90వ కీర్తనలో. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మొదటి వచనం ప్రభువా నివాస స్థలము నీవే. ఉక్కుమా అంతకుముందు నీవే, ఇప్పుడు భూమి మీద నీవే, మరి భూమి మీద నుండి మాయమైపోతే చచ్చిపోతే నీవే. నరులారా మూడవచనం నరులారా తిరిగి రండి, నీవు సెలవు వచ్చేయండి, వచ్చేయండి. డెత్ ఈజ్ ద గేట్ టు యువర్ హెవెన్లీ ఫాదర్. మనం వెళ్ళిపోతామండి, వెళ్ళిపోయే లోకం కోసం కలలు కనండి, వెళ్ళవలసిన లోకంలో ఉన్న ఆనందాల కోసం వేగిరిపడండి.